హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనం ముందు వీడియోలలో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టాపిక్ అనేది కవర్ చేసాం. సో దాని మీద లైవ్ ప్రాక్టికల్ కొన్ని ఛాలెంజెస్ అనేది మనం కవర్ చేద్దాం, రైట్? సో ఇక్కడ వచ్చేసి కీబర్ 128 అనే సిటీఎఫ్ ఛాలెంజ్ని మనం ఈరోజు వీడియోలో కవర్ చేస్తాం. సో ఇది రెండు వీడియోలా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఒక వీడియో అయితే మరీ లెంత్ అయిపోతుంది. సో ఈ వీడియోలో ఏం చేస్తాం అంటే, ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ త్రీ క్వశ్చన్స్ అనేది కవర్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సిటీఎఫ్ ఛాలెంజెస్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి కదా. సో సిటీఎఫ్ ఛాలెంజెస్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్యాప్చర్ ద ఫ్లాగ్ అంటాం. ఇక్కడ ఏంటంటే, కొన్ని ఛాలెంజెస్ ఇస్తారు మనకి, క్వశ్చన్లో కొన్ని క్లూస్ ఇస్తారు. ఆ క్లూస్ బట్టి మనం ఏం చేయాలంటే ఆ ఫ్లాగ్స్ అనేటివి ఫైండ్ చేయాలి. సో ఫ్లాగ్ జనరల్ ఫార్మాట్ వచ్చేసి మీకు మన స్క్రీన్ పైన వచ్చేస్తుంది, చూడండి స్క్రీన్ మీద జనరల్ ఫార్మాట్ ఎట్లుంటుందో అని. సో ఫ్లాగ్ అని రెండు బ్రాకెట్లుగా పెట్టి మధ్యలో ఒక కోడ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఫ్లాగ్ అంటాం. ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టయితే, సో ఈ క్వశ్చన్స్ మనం ఎందుకు చేయాలి, సో ఈ క్వశ్చన్స్ ఎందుకు చేస్తామంటే మెయిన్గా ఏదైతే మన లైవ్ హ్యాకింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి, ప్లస్ ఇంకా మీరు ఎప్పుడైనా సైబర్ సెక్యూరిటీ జాబ్కి అప్లై చేశారనుకో, వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోనికి ఇట్లాంటి టాస్క్లు అనేవి ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఎవరెక్కువ సాల్వ్ చేస్తారో టాస్క్లు, వాళ్ళని నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్కి అనేది సెలెక్ట్ చేస్తారన్నమాట. సో ఇది అందుకనే మనం ఇట్లాంటి ఛాలెంజెస్ చాలా చేయాలి. సో మన ఫ్యూచర్ వీడియోస్లో కూడా ఇట్లాంటి ఛాలెంజెస్ చాలా చేస్తాం మనం ప్రాక్టీస్ కానీకి. నేను అట్లానే మీకు కొన్ని లైవ్ ఛాలెంజెస్, మీకు హోంవర్క్ ఛాలెంజెస్ కొన్ని ఇస్తా మీరు చేయడానికి, రైట్? లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ కొంచెం ఇంట్రో ఇచ్చాను, చదువుతాను అనేది. యు హ్యావ్ బీన్ అప్లైయింగ్ టు ఎంట్రీ లెవెల్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఫోకస్డ్ ఆన్ రికగ్నిషన్స్ అండ్ ఓపెన్ సోర్స్ ఓసిట్. ఒక నిమిషం, రైట్. గ్రేట్ న్యూస్, యు గోట్ అన్ ఇంటర్వ్యూ విత్ స్మాల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ద కీబర్ సెక్యూరిటీ గ్రూప్. బిఫోర్ ఇంటర్వ్యూయింగ్ దే వాంట్ టు టెస్ట్ యువర్ స్కిల్స్ త్రూ ఎ సిరీస్ ఆఫ్ ఛాలెంజెస్ ఓరియంటెడ్ అరౌండ్ ఇన్వెస్టిగేటింగ్ ద కీబర్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇది ఒక చిన్న ఇంట్రో లాగా ఇచ్చేసాను, సో ఛాలెంజ్ ఇంట్రో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ మీరు చూసినట్టయితే, ద ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ టు ఫైండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్. ఆల్ వీ నో ఇస్ దట్ కంపెనీ ఈజ్ నేమ్డ్ కీబర్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ దే ఆర్ సైబర్ సెక్యూరిటీ స్టార్ట్అప్. టు స్టార్ట్, హెల్ప్ అస్ ఫైండ్ ద పర్సన్ హూ రిజిస్టర్డ్ ద డొమైన్. ద ఫ్లాగ్ ఈజ్ ఇన్ రెగ్యులర్ ఫార్మాట్. సో రైట్, సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగిందంటే మనకి, సో వాళ్ళ కంపెనీ గురించి ఇన్వెస్టిగేట్ చేయమన్నాడు. సో మనకి ఏం డీటెయిల్స్ తెలుసు అంటే, ఒక కంపెనీ నేమ్ ఒకటి తెలుసు అండ్ అది ఒక స్టార్ట్అప్ కంపెనీ అని తెలుసు. మనని యాక్చువల్గా ఫైన్ చేయమన్నది ఏంటంటే, సో కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటుందంట, సో డొమైన్ ఉంటుందంట అనమాట. ఆ డొమైన్ ఎవరు రిజిస్టర్ చేసారు అనేది మనం కనుక్కోవాలి, రైట్? సో అది కనుక్కుంటే మనకి ఫ్లాగ్ అనేది దొరుకుతుంది అందులో, రైట్? అది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనం లైవ్గా చూపిస్తాం ఇప్పుడు మీకు ఎలా చేయాలో. ఫస్ట్ మనకి కంపెనీ నేమ్ ఇచ్చింది కదా, కీబర్ సెక్యూరిటీ గ్రూప్ అని. సో దాన్ని కాపీ చేసేద్దాం. సో కాపీ చేసాక మనకి ప్రీవియస్ వీడియోలో నేను మాల్టిగో టూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎవరైతే ఈ వీడియో చూడలేదో ఇక్కడ ఐ బటన్లో లింక్ ఇస్తా, అది వెళ్ళి చూడండి ఫస్ట్, రైట్? ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తారంటే, మీరు పర్సన్ అని ఉంది కదా ఎంటిటీ, సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాక ఇలా వస్తుంది. సో ఇక్కడ నేమ్ బదులు కంపెనీ పేరు టైప్ చేయండి. ఎందుకు పర్సన్ ఎంటిటీ తీసుకున్నా అంటే, ఎందుకు కంపెనీ ఎంటిటీ తీసుకోలేదు అంటే, మనకి గూగుల్ సెర్చ్ చేయాలి కాబట్టి. సో ఈ టర్మ్తోని ఏమేమి లింక్స్ ఉన్నాయో అవి ఫైండ్ చేయడానికి ఈ పర్సన్ ఎంటిటీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో రైట్ క్లిక్ వచ్చేసి మీరు కిందికి స్క్రోల్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్లో టూ వెబ్సైట్ అనేది చూడండి, అది రన్ వచ్చేసాను. సో రన్ వస్తే రన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు రన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని వచ్చేస్తుంది. సో అది రన్ అయ్యి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే మల్టిపుల్ లింక్స్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది. సో ఇట్లా వన్ ఆఫ్ ద లింక్ కంపెనీ కీబర్ సెక్యూరిటీ గ్రూప్ .com అనేది. సో ఇది మనకు కావాల్సిన వెబ్సైట్ కావచ్చు. సో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం ఒకసారి, అది కంపెనీ వెబ్సైట్ అయినా కాదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మనం. సో ఇక్కడ లోడ్ అవుతుంది, లోడ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం, కొంచెం నెట్ అనేది స్లో ఉంది. సో ఇక్కడ చూస్తే కీబర్డ్ సెక్యూరిటీ గ్రూప్, సో ఇది సెక్యూరిటీకి ఇట్లా ఐ మీన్ వెబ్సైటే. సో ఇది మన కీబర్డ్ సెక్యూరిటీదే. సో ఇది వెబ్సైట్ డొమైన్ నేమ్ వచ్చేసి, మనకి డొమైన్ నేమ్ వచ్చేసి ఉంది, రైట్? డొమైన్ నేమ్ని కాపీ చేసేద్దాం. ఇప్పుడు రిజిస్టర్డ్ ఫైన్ చేయడానికి నేను మన ప్రీవియస్ క్లాస్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చెప్పేటప్పుడు, సో ఒక టూల్ అనేది చెప్పాను అనమాట, ఐ మీన్ ఒక ఆన్లైన్ వెబ్సైట్ అనేది చెప్పాను. సో దాని పేరు వెబ్సైట్ ఇన్ఫార్మర్.
సో మీరు ఎవరైతే చూడలేదో దాని లింక్ కూడా ఐ బటన్లో పెడతా, వెళ్ళి చూడండి. సో అక్కడ ఏం చేయాలంటే మీరు డొమైన్ నేమ్ పేస్ట్ చేసేసి సెర్చ్ కొట్టాలి. సెర్చ్ కొట్టగానే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అనేది వెబ్సైట్ గురించి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఓనర్ వచ్చేసి ఫ్లాగ్ అని ఉంది చూడండి, రైట్. ఇక్కడ మనకు కావాల్సిన ఫ్లాగ్ ఉంది. సో జనరల్గా రిజిస్ట్రెంట్ ఎక్కడ ఉంటుందంటే హూయిస్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ హూయిస్లో రిజిస్ట్రెంట్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో రిజిస్ట్రెంట్ నేమ్ ఎవరు క్రియేట్ చేశారు అని ఇక్కడ ఉంటుంది అన్నట్టు స్పెసిఫైగా. సో ఇక్కడ వాళ్ళు పేరు ఇవ్వకుండా డైరెక్ట్ ఫ్లాగ్ ఇచ్చేసినారు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ ఫ్లాగ్ అంటే ఫస్ట్ ఆన్సర్ అనమాట, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఫైండ్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ద కీబర్ సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఎ న్యూ స్టార్ట్అప్ ఇన్ ఇట్స్ ఇన్ఫాంట్ స్టేజెస్. ద టీమ్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్ అండ్ సమ్ పీపుల్ హ్యావ్ లెఫ్ట్ ద కంపెనీ. ద కీబర్ సెక్యూరిటీ గ్రూప్ హ్యాస్ బిన్ ఫిట్ విత్ చేంజింగ్ దర్ వెబ్సైట్ టు రిఫ్లెక్ట్ దిస్ చేంజెస్. బట్ దేర్ మస్ట్ బి సమ్ వే టు ఫైండ్ ఎక్స్ ఎంప్లాయీస్. ఫైండ్ అండ్ ఎక్స్ ఎంప్లాయీ త్రూ ద గ్రూప్ వెబ్సైట్ ద ఫ్లాగ్ ఈజ్ ఇన్ రెగ్యులర్ ఫార్మాట్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏమన్నాడంటే ఇది ఒక స్టార్టప్ కంపెనీ. సో ఇక్కడ పీపుల్ అనేటోళ్ళు ఐ మీన్ ఎంప్లాయీస్ అనేటోళ్ళు జాయిన్ అవుతారు, వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటర్న్షిప్ పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఎప్పుడు ఎంప్లాయీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటారు. సో కొందరు వాళ్ళంతలో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, కొందరు వీళ్ళు ఫైర్ చేస్తారు, కొందరు జాయిన్ అవుతారు వెళ్ళిపోతారు. సో ఆ ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది స్టార్టప్ కంపెనీస్లో. సో అక్కడ ఏం చెప్పిండంటే కీబర్డ్ సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే క్విక్ విత్ చేంజింగ్ దర్ వెబ్సైట్స్. ఈ రెండు సెంటెన్స్తోనే మనం ఏం కనుక్కోవచ్చు అంటే, సో వీళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేవి వాళ్ళ వెబ్సైట్లో చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎవరైనా కొత్త ఎంప్లాయీ జాయిన్ కాగానే వాళ్ళ డీటెయిల్స్ అనేది వీళ్ళ వెబ్సైట్కి యాడ్ చేస్తారు. సో పాత ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని తీసేస్తారు ఆ వెబ్సైట్లోకి వచ్చి. సో అట్లా చేస్తారనమాట. సో ఈ సెంటెన్స్ ఒకసారి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి మన నేమ్ ఫైండ్ ఏమంటున్నాంటే ఫైండ్ అండ్ ఎక్స్ ఎంప్లాయీ త్రూ ద గ్రూప్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని ఎక్స్ ఎంప్లాయీ గురించి ఫైండ్ ఏమంటాం. సో దీన్ని మినిమైజ్ చేసి మనం ఆల్టీఓకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఇది మన వెబ్సైట్ కాబట్టి దీని మీద రైట్ క్లిక్ చేసేసి ఏం చేస్తున్నానంటే నేను, సో ఇక్కడ సర్చ్ చేయండి వే బ్యాక్ అని. సో వే బ్యాక్ మిషన్ అని ఒకటి ఉంటుంది. సో ఇది సర్చ్ చేసి క్లిక్ చేయండి. సో దీని యూసేజ్ ఏందో నేను చెప్తా ఇప్పుడు కొద్దిసేపట్లో. సో ఒక్కసారి రన్ కానివ్వండి ఇది. సో ఒక్కసారి రన్ అయిపోయినాక మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ వచ్చేసింది. సో ఈ వే బ్యాక్ మిషన్ ఏంటంటే ఇది ఎప్పుడైతే ఒక వెబ్సైట్ అప్డేట్ అవుతుందో ఆ అప్డేట్ కాకముందు ఉన్న స్నాప్ షాట్ అంటే వెబ్సైట్ ఉంటుందో అది సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది అన్నమాట దీని సర్వర్లో. సో అట్లా చాలా వెబ్సైట్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది, రైట్. ఈ కీబర్ వెబ్సైట్ని కూడా ఇది సేవ్ చేసుకొని పెట్టుకుంది. సో ప్రతి అప్డేట్కి ఒక స్నాప్ షాట్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది పాత వర్షన్ని. సో ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ అప్డేట్ చేసినప్పుడు సేవ్ చేసుకున్న పెట్టుకున్న వెబ్సైట్లు అన్నమాట. సో ర్యాండమ్గా ఒకటి లింక్ అనేది మనం ఓపెన్ చేసేద్దాం ఇక్కడ వెబ్సైట్ని. సో ఇక్కడ చూస్తే ఇది మన ఒరిజినల్ వెబ్సైట్ ఇందాక ఓపెన్ చేసింది. సో ఇక్కడ చూస్తే మీరు టీమ్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఎంప్లాయీస్ అని ఎంప్లాయీస్ అందరు కనిపిస్తున్నారు వాళ్ళ పోస్ట్లు ఏందో కూడా. సో ఇది అప్డేట్ కాకముందుకు ఓపెన్ చేసిన వెబ్సైట్. ఇందులో టీమ్ క్లిక్ చేయండి. సో టీమ్ క్లిక్ చేసినాక సో పర్టిక్యులర్ ఎంప్లాయీస్ని చూడండి. సో ఇక్కడ సేమ్ ఎంప్లాయీస్ ఉన్నారు, రైట్. అంటే మనకి ఎక్స్ ఎంప్లాయీ ఎవరో దొరకలేదు. సో ఇంకేం చేస్తానంటే నేను ఇంకో డేట్ బ్యాక్ వెళ్ళిపోతాను. సో ఇంకో అప్డేట్ ముందడికి వెళ్ళిపోతా, అప్డేట్ ముందడికి వెళ్ళిపోయి చూస్తానమాట. సో ఇక్కడ చూస్తే స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తే 7 ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. సో బట్ ఒరిజినల్ దాంట్లో 6 ఉన్నారు. సో ఇక్కడ మన ఎక్స్ ఎంప్లాయీ వచ్చేసి ఈమె అన్నమాట, ఎందుకంటే ఇక్కడ కింద ఫ్లాగ్ ఉంది చూడండి. సో సెకండ్ ఆన్సర్ ఇది మనకు వచ్చేసింది. సో టిఫన్ని డోక్లస్ అనేది ఎక్స్ ఎంప్లాయీ. సో అట్లా ఫైండ్ చేస్తాం అన్నట్టు కొన్ని మనం మన దగ్గర ఉన్న హింట్స్ టూల్స్ అన్ని కాంబినేషన్ యూజ్ చేసుకొని మనం అనేది ఫైండ్ చేస్తాం, రైట్. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద ఎక్స్ ఎంప్లాయ్ యూ ఫోన్ వాస్ ఫైర్. సో ఈమె వెళ్ళిపోలేదు బట్ ఫైర్ చేశారంట. ఎందుకు అంటే కమిటింగ్ ఎ సీక్రెట్ టు పబ్లిక్ గీతా రిపోజిటరీస్. సో గీతా అనగానే మీకు ఒకటి గుర్తు వచ్చి ఉండాలి నేను చెప్పినట్టు. సో గీతా అనేది ఒక ప్లాట్ఫామ్, అందులో డెవలపర్స్ హ్యాకర్స్ వాళ్ళు తయారు చేసిన కంటెంట్ కానీ టూల్స్ కానీ ప్రొవైడ్ చేస్తారన్న. సో ఈ గీతాబ్లో 2 types ఆఫ్ రిపోజిటరీస్ ఉంటారు. రిపోజిటరీస్ నథింగ్ బట్ ఫోల్డర్స్ అనమాట. సో అదేంటంటే పబ్లిక్ రిపోజిటరీ, ఇంకోటేమో ప్రైవేట్ రిపోజిటరీ. సో ఇక్కడ చూసినట్టయితే ఈమె ప్రైవేట్ రిపోజిటరీలో వేసేది పబ్లిక్లో వేసింది అన్నట్టు. అది సీక్రెట్, కంపెనీ యొక్క సీక్రెట్. సో ఇక్కడ ఏం చేయమంటారు అంటే మనకి ఆ సీక్రెట్ అనేది ఫైండ్ చేసి దాన్ని యూజ్ చేసుకొని కాన్ఫిడెన్స్ కంపెనీ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయమంటారు.
సో అట్లా ఫైండ్ చేస్తే మనకి ఫ్లాగ్ అనేది దొరుకుతుంది అంట. మాల్టీవోకి వెళ్ళిపోదాం. సో ఇందాక ఫస్ట్ సెర్చ్కి పోతే మనకి కీపర్ సెక్యూరిటీ గ్రూప్, సో గీతబ్ గురించి కాబట్టి గీతబ్ పేజ్ ఓపెన్ చేసేద్దాం మనం ఇక్కడ. సో రైట్, సో ఇది ఒక కంపెనీ యొక్క గీతబ్ పేజ్. సో ఇందులో ఏం చేస్తామంటే మనం మనకి రిపాజిటరీస్లో పోయి చూడాలి మనం ఏం సీక్రెట్ పోస్ట్ చేసారో అని. సో ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయి చూద్దాం మనం. సో ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయి పోతే ఇట్లా చాలా ఉన్నాయి. నార్మల్ ఇట్లాంటి సీక్రెట్ ఫైల్స్ అన్ని గీత్ ఇగ్నోర్లో వేస్తారు, సో దట్ ఎవరు చూడకుండా, ఐ మీన్ యాక్సెస్ చేయకుండా. సో ఇక్కడ గీత్ ఇగ్నోర్ చేస్తే ఇక్కడ మనకి ఒక సీక్రెట్ టెక్స్ట్ ఫైల్ అనేది వచ్చింది చూడండి, అసానా సీక్రెట్ డాట్ టీఎక్స్టీ అని. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకో, ఓపెన్ అవుతలేదు మనకి. దాని లోపల ఏం సీక్రెట్ ఉందో మనకు అర్థమవుతలేదు, బట్ మనకు అది కావాలి. సో ఇక్కడ చూసినట్టయితే మీరు కీబర్ రచేల ఫిక్స్డ్ ద గిఫ్ట్ ఇగ్నోర్, అంటే కీబర్ రచేల ఎక్స్ఎంప్లాయ్ కాదు, ప్రెసెంట్ రన్నింగ్ ఎంప్లాయ్, ఆమె ఈ ప్రాబ్లమ్ని ఆల్రెడీ సాల్వ్ చేసింది అన్నట్టు. సో ఫిక్స్ చేసేసింది. బట్ మనకి ఏం కావాలి, ఈ కీబర్ టిఫనీ అనే అమ్మాయి అనేది పబ్లిక్లో కమిట్ చేసింది కదా. సో ఆమె మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే అమ్మాయి డీటెయిల్స్ వచ్చి గీత్ ఇగ్నోర్తో వచ్చింది చూడండి. సో ఇట్లా క్లిక్ చేయగానే పాస్ట్ది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే అసానా సీక్రెట్ డాట్ టీఎక్స్ అనేది. సో ఇందులో మిస్టేక్ ఏంటంటే టీఎక్స్టీ కాడ టీఎక్స్ అనే పెట్టింది. దానివల్ల ఏమైందంటే దాని లోపల ఉన్న డేటా అనేది మనకి బయటకి ప్రింట్ అయిపోయింది అన్నమాట. సో ఇది సీక్రెట్ కీ అన్నట్టు. సో దీన్ని చూస్తే నాకు ఇది ఒక అథెంటికేషన్ టోకెన్ లాగా అనిపిస్తుంది, రైట్? సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గిబ్బరిష్ నెంబర్లతోనే అథెంటికేషన్ టోకెన్ లాగానే ఉంది కదా. సో మనం మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసేద్దాం, మనకి అర్థమవుతుంది క్వశ్చన్. రైట్, ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద కమిటెడ్. సో సీక్రెట్ అనేది ఫైండ్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయమన్నాడు, యూజ్ దట్ టు ఫైండ్ కాన్ఫిడెన్షియల్ కంపెనీ ఇన్ఫర్మేషన్. సో ఆ సీక్రెట్ యూజ్ చేసుకొని మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయమన్నాడు. సో ఇక్కడ చూస్తే మనకి సీక్రెట్ వచ్చింది, బాగానే ఉంది. సో ఇది దేనికి రిలేటెడ్, మనకి ఎట్లా తెలుస్తుంది, అథెంటికేషన్ టోకెన్ అనేది అర్థమైంది. ఇక్కడ దీని పేరు వచ్చేసి అసానా అనేది కదా. సో దీన్ని సెర్చ్ చేసి చూద్దాం, అసానా గూగుల్లో సెర్చ్ చేసి చూద్దాం అసలు ఏంది ఇది అని. సో అసానా అనేది అమెరికన్ సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీ అంట, ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీ. అంటే అసానా అనేది ఒక ప్రోడక్ట్ అప్లికేషన్, రైట్? సో ప్రోడక్ట్ అప్లికేషన్ అయినప్పుడు ఈ అథెంటికేషన్ టోకెన్ అనేది ఆ ప్రోడక్ట్లో యూజ్ చేసుకొని మనం కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఫైండ్ చేయొచ్చా అనేది చూద్దాం. సో దానికి సింపుల్గా ఏం చేయాలంటే, మన చాట్ జీపీటీ ఉంది కదా, సో చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. సో చాట్ జీపీటీ ఓపెన్ చేసాక మీరు ఇక్కడ అసానా అథెంటికేషన్ టోకెన్ కాన్ఫిగరేషన్ కోడ్ అని దీన్ని అడుగుదాం మనం. సో ఇది అడిగితే మనకి ఏమన్నా ప్రొవైడ్ చేస్తుందా కోడ్ అనేది చూద్దాం. సో ఇది ఏదేదో డీటెయిల్ ఇస్తుంది, సో ఇంకొంచెం నేను స్పెసిఫై చేస్తాను దానికి, రైట్? అదే మీద కాపీ చేసేసి, సో ఏం స్పెసిఫై చేద్దామంటే ఇన్ కర్ల్ అని మెన్షన్ చేద్దాం, సో దట్ మనకి కావాల్సిన స్పెసిఫై. సో ఇక్కడ చూసినట్టయితే మనకి, సో ఇట్లా మెన్షన్ చేయగానే డీటెయిల్గా, సో ఇది అనేది మనకి ఇచ్చింది ఇది. సో ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసేద్దాం ఫస్ట్. కాపీ చేసి కర్ల్ కమాండ్ ఏమవుతుందంటే టర్మినల్లో వాడతారు. సో దానికి ఖాళీ లినక్స్ ఓపెన్ చేద్దాం. సో ఖాళీ లినక్స్ ఓపెన్ చేసి ఇక్కడ టర్మినల్ ఓపెన్ చేసి ఆ కమాండ్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినాక మీరు ఇక్కడ చూస్తే ఇన్సెట్ అథెంటికేషన్ టోకెన్ హియర్ అని ఉంది కదా, సో దాన్ని తీసేసి, సో దాన్ని తీసేసి ఏం చేస్తామంటే అక్కడ మన టోకెన్ అనేది, సో మనం ఏదైతే టోకెన్ ఫైండ్ చేసామో ఆ టోకెన్ అనేది కాపీ చేసేసి అందులో పేస్ట్ చేసి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అనేది చూద్దాం. ఓకే, సో ఇందులో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేద్దాం. సో ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ సమ్ డేటా వచ్చింది, జేసన్ టైప్ డేటా, రైట్? ఇక్కడ డేటా వచ్చేసి కొంచెం ఐడి ఉంది. సో ఈమెయిల్ వచ్చేసి కీబర్డ్ సెక్యూరిటీ గ్రూప్ ప్రోటోన్. సో ఇది మనం కరెక్ట్గానే ఫైండ్ చేసినాం. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఫ్లాగ్ అనేది ఉంది చూడండి మీరు. సో మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇది కంపెనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. సో ఇది థర్డ్ దాని ఆన్సర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫోర్త్ది. ఫోర్త్ది మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేజ్కి సంబంధించింది కాదు, ఇది ఫ్యూచర్ క్లాసెస్లో చెప్పాల్సింది. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి చూపించాను. ఇదేంటంటే ఒక డేటాబేస్ని పాస్వర్డ్ క్రాక్ చేయాలన్నమాట. సో బ్రూట్ ఫోర్స్ యూజ్ చేసి క్రాక్ చేస్తాం, రైట్? సో ఈ ఫోర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నా. నెక్స్ట్ ఫోర్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో లైక్ కొట్టండి,
సో ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరేమన్నా ఈ నెక్స్ట్ క్వశ్చన్స్ ట్రై చేయాలంటే ట్రై చేయండి, రాకపోతే మన నెక్స్ట్ వీడియో చూసి సాల్వ్ చేసేయండి. అండ్ ఎవరైతే సాల్వ్ చేసారో వాళ్ళు కమెంట్ బాక్స్లో టైప్ చేసేయండి సాల్వ్డ్ అని. రైట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.